విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు కౌతాలంలో బంద్ నిర్వహిస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌతాలంలో బంద్ నిర్వహిస్తున్న వామపక్షాలు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులు, రైల్వే, విమానాలు, ఎల్ఐసి వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వాళ్లకు అప్పగించడానికి పూనుకుంటుంది. ఇలా చాలదన్నట్టు పోరాటాలతో 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అదాని అంబానీలకు కట్టబెట్టడానికి కేంద్రంలోని బీజేపీ పెద్దలు సిద్ధపడుతున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్రంలోని పెద్దలు మాత్రం ప్రభుత్వ రంగ స్థలాల అన్నింటినీ ప్రైవేట్ వాళ్లకి అప్పగిస్తారని కరాఖండిగా చెబుతుంటే వీళ్లు మాత్రం ఆంధ్రప్రదేశ్లో నాటకాలాడుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్లో భాగంగా కౌతాలంలో కూడా ఆఫీసులు, బ్యాంకులు, విద్యా సంస్థలు, దుకాణ సముదాయాలను బంద్ చేయించడం జరిగిందని వామపక్షాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు మల్లయ్య, లింగన్న, ఈరన్న, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భారతదేశాన్ని మరి అదానికి అంబానికి ఈరోజు తాకట్టు పెడుతున్నాడు. మరి ప్రజల మీద అయితేనేమి, మరి కార్మికుల మీద అయితేనేమి, ఈరోజు కార్మికులు మోయలేని భారాన్ని మోపుతూ కార్మికుల మీద ఈరోజు నరేంద్ర మోడీ మరి అధికార పార్టీలకు కానీ అట్లాగే ఉన్నటువంటి కుటుంబాలకు కానీ ఈరోజు తాకట్టు పెడుతున్నాడు. ఈరోజు నరేంద్ర మోడీ మరి ఎన్నోసార్లు మన కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. మరి ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీని ఆ రోజుల్లో మరి ఎంతో మంది పోరాటం చేసి ఆ ఉక్కు ఫ్యాక్టరీ మీద ఎంతో మంది కూడా అమరులైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి ప్రైవేటీకరణ చేస్తానడము ఎంత దారుణమో మరి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. మరి రాబో రోజుల్లో ఈ నరేంద్ర మోడీ గారిని చిత్తు చిత్తుగా ఓడించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి రైతులకు, బోరులకు, బావులకు కూడా కరెంటు చాలా అవసరము. మరి ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 9 గంటలు ఉచిత కరెంటును అందించడం జరిగింది రైతులకు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2-9100-88-55-2, 9100-88-55.